హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ చూసుకున్నట్లయితే సన్ ఫార్మాలోని ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ జెన్కోటెక్ మరియు సన్ఫార్మా సో ఈ యొక్క రెండు కాంబినేషన్లోని సో మనకైతే ఇక్కడ ఫార్మా జాబ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో డిపార్ట్మెంట్లు దాంతోపాటు ఇక్కడ మనకి కొన్ని సో పోస్టులకైతే ఇక్కడ ఎలిజి ఇక్కడ ఎలిజిబిలిటీ దాంతోపాటు సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనే విషయాలు కూడా ఇక్కడైతే వీరు మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ముందుగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్కి సో వేకెన్సీ అయితే ఉంది ఖచ్చితంగా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో సో వారి యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు సో దీనికైతే అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక మనకి సో ఇక్కడ డిజైర్ ఎక్స్పోజర్ అంటే సో ఏమేం పనులు చేయగలగాలి అనే విషయం చూసుకున్నట్లయితే సో ఎక్స్పీరియన్స్ ఇన్ రా మెటీరియల్ అని చెప్తున్నారు తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ ప్రాసెస్ ఫినిష్డ్ శాంప్లింగ్ సో ప్రతి ఒక్కటి అయితే మనకి ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంజెక్టబుల్స్లో ఎవరైతే పనిచేసి ఉన్నారో లేదా ఓఎస్డీలో ఎవరైతే పనిచేసి ఉన్నారో సో అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది మనకి ప్లాంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనైతే ఉంది ఫ్రెండ్స్ ఇక తర్వాత క్వాలిటీ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి లేదా ఎనలిటికల్ కెమిస్ట్రీ బీ ఫార్మ్ క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన వారు సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కదా మెథడ్ దాంతో దాంతోపాటు సో ఇక్కడ మనకి మెథడ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి సో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు సో ఈ క్వాలిఫికేషన్స్ అని ఎవరైతే ఉన్నారో సో వారు దీనికైతే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ బయోటెక్ డివిజన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీస్లో సీనియర్ ఆఫీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు యూఎస్బి లేదా డిఎస్పీకి అని అడుగుతున్నారు ఎంటెక్ లేదా బీటెక్ ఎంఎస్సి ఇన్ బయోటెక్ లేదా బయోకెమిస్ట్రీ చేసిన వారు సో ఇక్కడ ఫ్రెషర్స్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా జిఎంపి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఖచ్చితంగా బేసిక్ ఒక ఐడియా అయితే ఉండాలని చెప్తున్నారు ఇది కూడా మమేలియన్ అనేది ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వారు దీనికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే ఇంజెక్టబుల్స్కి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ డిప్లొమో బీఎస్సీ ఐటీఐ క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు సో దీనికైతే అప్లై చేసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక తర్వాత ప్లాంట్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆ జెన్కో ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ తురకపల్లి షామీర్పేట మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఫైవ్ డబల్ జీరో వన్ వన్ నాట్ వన్ హైదరాబాద్ తెలంగాణ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ఏ ఇంట్రెస్ట్ కలిగిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని ఖచ్చితంగా సో హెచ్ఆర్ ఎట్ ద రేట్ జెన్కోటెక్ డాట్ కో డాట్ ఇన్ అనే మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయమని చెప్తున్నారు సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మీ యొక్క అప్డేటెడ్ రిజ్యూమ్ని సో ఈ యొక్క ఆ జెన్కోటెక్ సన్ఫార్మా ఇవి రెండు మనకి మెర్జ్ అయి ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో సో దీనికైతే సో మీ యొక్క రిజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు ఫర్దర్గా సో హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన జెన్కోటెక్ మరియు సన్ ఫార్మా మెడ్జిడ్ కంపెనీకి సంబంధించిన సో జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫార్మా జాబ్స్కి సంబంధించి మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్